నేను సినిమా తక్కువ చూస్తాను, కానీ సాయి కుమార్ నాకు చాలా అనుభవ మిత్రుడు. నేను బాగా అభిమానించేవాడు, నన్ను కూడా అభిమానించేవాడు. మేమిద్దరం కూడా సరే పార్టీని అభిమానిస్తుంటాం, దేశాన్ని అభిమానిస్తుంటాం. అందుకని సాయి కుమార్ చెప్పగానే నేను సినిమా ఇవాళ కాసేపు ఖాళీ దొరికితే పిల్లలతో పాటు వచ్చి సినిమా చూసే అవకాశం లభించింది. అది అలాగే అమ్మాయి నమ్రత నమిత ప్రమోద ఇద్దరు చాలా చక్కగా వాస్తవంగా చెప్పాలంటే ఈజ్ అని అంటారే, బాగా అనుభవం ఉన్నవాడు కదా, సునాయాసంగా సహజంగా నటించినట్టుగా వారిద్దరూ పోటీపడి నటించారు. ఇద్దరి యొక్క నటన కూడా చాలా బాగుంది. నాకు ఆది సినిమా పూర్తిగా చూసిన తర్వాత హావభావాలు, ముఖవళికలు, ఆ నటన, దాంతోపాటు శరీర సౌష్ఠవము మరియు నాట్యం చేసేట హృదయం, అంటే మనం ఈ ఇంగ్లీష్ డ్యాన్స్లు అంటారు మామూలుగా అదేవిధంగా, ఇవన్నీ కూడా చాలా చక్కని భవిష్యత్తు ఉంది. ఇక్కడ ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా మరి నటించడమైతుందో చాలా అరుదైన విషయం. అందుకని చక్కని భవిష్యత్తు ఆదికి ఉందని చెప్పని, యువతరంలో మంచి ప్రభావం చూపిస్తారని చెప్పని అనుకున్నాను. ఈ అమ్మాయి మలయాళం నుంచి మొదటిసారిగా తెలుగు చలనచిత్ర రంగానికి వచ్చినప్పటికి కూడా ఏదో మన ఉదాహరణ తెలుగుంటే అమ్మాయిలాగా చాలా చక్కగా మన కుటుంబ సభ్యుల్లో ఎలా ఉంటారో అలా ఆ సినిమాలో కూడా కలిసిపోయినట్టుగా నటించింది. నా అభినందనలు, మంచి భవిష్యత్తు ఉండాలా ఇద్దరికి కూడా నేను కోరుకున్నాను. సాయి కుమార్ గురించి నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సాయి కుమారు గంభీరమైన పాత్రలు అలాగే గంభీరమైన డైలాగులు ఇవి చెప్పడంలో సాయి కుమార్ గుర్త. ఆయన ఇప్పుడున్న వాళ్ళలో బహుశా ఎవరు కూడా స్టార్ట్ లేదు, కానీ ఒక కుమారుడు ఆది చిన్న వయసులో మంచి చక్కని నటన ప్రావీణ్యాన్ని చూపించాడు. సినిమా వాస్తవంగా చెప్పాలంటే నాకు పెద్ద బలహీనత ఉంది, నేను ఉన్నదొకటిగా చెప్పడం నాకు అలవాటు. సినిమా మొదట్లో కొద్దిగా డ్రాగ్ అయినట్టుగా అనిపించింది, కానీ ఆ తర్వాత రెండవ భాగానికి వచ్చేసరికి చాలా చక్కగా ఫ్యామిలీ వృత్తం, గ్రామీణ వాతావరణం, సహజంగా సమాజంలో జరిగే విధానాలు ఇవన్నీ కూడా శౌర్యాన్ని, క్రౌర్యాన్ని, మమతను, అనురాగాన్ని, ప్రేమను, కుటుంబ బాంధవ్యాన్ని ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించి ఆ సినిమా పేరు తగినట్టుగా చుట్టాలబ్బాయి అని చెప్పినట్టుగా ఆ సినిమాను తీసుకొచ్చారు దర్శకుడు వీరభద్రానికి. అలాగే ఈ యొక్క నిర్మాతలకు అందరికి కూడా నేను శుభాకాంక్షలు. సినిమాలో సంగీతము, సాహిత్యము ఎక్కువ ఉండాలి, వాయిద్యము తక్కువ ఉండాలి, వయలెన్స్ కూడా తగ్గించాలి. ఎందుకంటే సినిమా వచ్చేది జనం వినోదానికి, విజ్ఞానానికి, మానసికమైన ఉల్లాసానికి, ఆ తేలిక మనసుతో జనం తిరిగి వెళ్ళాలి. అది ఒక సూత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా చక్కగా ఎలాంటి వెకిలి చేస్తలు చేయకుండా, ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా శృంగారాన్ని పరికించే విధంగా ఈ సినిమా చూపించారు. చాలా సంతోషం, అది చేయొచ్చు. పాత రోజుల్లో మనం ఎన్టీ రామారావు గారు, లేకపోతే నాగేశ్వర గారు, శివాజీ గణేష్ గారు వాళ్ళ సినిమాలో కూడా మనిషిని తాకకుండానే శృంగారం పరికించాం. ఇప్పుడు ఎదుకాలో చూస్తున్నాం, మనం తాకినా, లాగినా, పీకినా, కానీ నటన అనేది ఆ ముఖవళికల్లో, హావభావాల్లో దాంట్లో ఉండాలి. ఆ ఇద్దరికి మెండుగా ఏర్పడింది. నాకైతే పాప కూడా కొత్త అమ్మాయి, హీరో హీరో కొంత నాన్న, వాళ్ళ తాత, ఇవన్నీ కూడా కొంత వారసత్వాన్ని మళ్ళీ పూర్చుకుంటున్నాడు. కానీ అమ్మాయి కూడా చాలా సహజంగా, చాలా మనం ఇంట్లో నాకు చూస్తుంటే ఇంట్లో అమ్మాయి మాడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఆశ్చర్యం. తెలుగు అమ్మాయి కాకపోయింది కూడా అలా ఉండాలి. సినిమాని మనం సందేశము ఇవ్వగలిగితే ఇవ్వడం, లేకపోతే కనీసం వినోదాన్ని ఎలాంటి కల్తీ లేకుండా సరదాగా కుటుంబంతో వచ్చి చూసేట్టుగా సినిమాలు ఉంటే అవి రాణిస్తాయి, అందరినీ కూడా ఆ మనసుని రంజేపజేస్తాయి. ఆ ప్రయత్నం నేను చాలా వరకు చేశాను, చాలా సంతోషం. ఈ నేను ఇందాక చెప్పిన విషయాలు కూడా దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తులో మరించి మంచి సినిమా తీయచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నిజంగానే అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు గాడ్ ఫాదర్ లాగా
నేను ఎప్పుడు చెప్తుంటా, నేను ఆయన స్పీచ్లు అంటే నాకు చాలా ఇన్స్పిరేషను. ఈరోజు ఆయన రావడం, ఈరోజు ముఖ్యంగా నేను పిలవగానే నా మీద ఉన్న అభిమానంతో, ఆయన ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. ఈరోజు ఇక్కడ, రేపు ఢిల్లీ, ఏనుడు కన్యాకుమారి, నెక్స్ట్ డే ఎక్కడుంటారో తెలియదు. నిజంగా ఆయన అందరికీ ఇన్స్పిరేషను, మాలాంటి వాళ్ళందరికీ. సో ఆయన ఈరోజు వచ్చి ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన బాంధవ్యాలకి, విలువలకి, తెలుగు సాహిత్యానికి, తెలుగుతనానికి, తెలుగు పౌరుషానికి అన్నిటికీ ఒక నిదర్శనం వెంకయ్య నాయుడు గారు. ఆయన గ్రామీణాన్ని ఎంత ఇష్టపడతారో నాకు తెలుసు. నేను ప్రతి సంక్రాంతికి అక్కడికి వెళ్ళడం, ఆయనతో పాటు ఆ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించడం, ఆయన చేస్తున్న ఎన్నో మహత్తరమైన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, ఇది నిజంగా ఆది నమిత, ది ఆర్ బ్లెస్డ్ టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్. అట్ ద సేమ్ టైం వీరభద్రం కానీ, మా టీం కానీ, మా వెంకట్ కానీ, తలారి కానీ, వీఆర్ ఆల్ బ్లెస్డ్. ఆయన చెప్పినట్టు మంచి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. లేకపోతే ఆయన తెలుసు నాకు, మీరు కెమెరాలు తీసుకొస్తున్నా, ఏం తీసుకొస్తున్నా ఆయన ఏం చెప్తారన్న భయం మాత్రం నాకు ఉండింది. ఎందుకంటే ఏదైనా ఆయన కరెక్ట్గా చెప్పేస్తారు, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే. నన్ను కూడా ఎన్నో విషయాల్లో నన్ను ఆయన సరిదిద్దడం జరిగింది, రాజకీయంగా కూడా. సో నిజంగా మా యూనిట్ తరఫున పేరు పేరున మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైంలో మా ఊరు వచ్చారు వెంకయ్య నాయుడు గారు, ఆయన స్పీచ్లు ఇచ్చి ఒక 15 రోజుల పైన మా ఊర్లో ఉన్నారు బీజేపీ క్లాస్ ఇచ్చి. ఇవాళ ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, నేను ఇవాళ ఒక 4 సినిమాలు డైరెక్టర్ అయ్యాను. నా సినిమా చూసినందుకు నాకు జీవితం ధన్యమేది అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వెంకయ్య నాయుడు గారు వచ్చి మా సినిమా చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేసినందుకు వీఆర్ సో హ్యాపీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. బిజీ షెడ్యూల్లో కూడా కేంద్ర మంత్రి గారు, ప్రముఖ బీజేపీ నాయకుడు శ్రీ వెంకయ్య నాయుడు గారు, ఆయన ఇంపార్టెంట్ టైం కూడా ఉంది కూడా మాకు సినిమా కేటాయించి సినిమా చూసినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ వెంకయ్య నాయుడు గారు. నమస్తే. నమస్కారం అండి. ముందుగా మినిస్టర్ గారికి చాలా థ్యాంక్స్. వెంకయ్య నాయుడు గారికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన ఇంత బిజీ టైంలో కూడా ఆయన వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి, నేను నమ్మిత చాలా బాగా చేశాను, సినిమా చాలా బాగుందని, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నాను. సో చాలా చాలా సంతోషంగా వేసింది. సో సినిమాని తప్పకుండా చూడని వారు వెళ్ళి చూడండి, 100% యూ గెట్ ఎంటర్టైన్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మినిస్టర్ గారు ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ స్పీకింగ్ వెరీ హై అబౌట్ అవర్ మూవీ. రియలీ థ్యాంక్ఫుల్, ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ us, అండ్ వి ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. థాంక్యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ రోజు ఆనందమైన విషయం ఏంటంటే, మేము మాట్లాడుతుంది ప్రసాద్ యాప్స్లో సినిమా చూసి జస్ట్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు ఆయన పర్సనల్గా హీరో కావాలని వేయించుకొని ఆయన చూశారు సినిమా. కుటుంబ సమేతంగా అందరూ చూశారు సినిమా. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మొత్తం డీసీఆర్స్ రోజు రోజు పెరుగుతున్న ఇది చూస్తే మా అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే నిజంగానే టోటల్గా మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎన్ఆర్ఐస్ యాక్చువల్గా వాళ్ళది ఈ బిజినెస్ కాదు, వాళ్ళ బిజినెస్ వేరు, కానీ సినిమా మీద ఉన్న మమకారం తోటి, వాళ్ళు ప్యాషన్ తోటి, వాళ్ళిద్దరూ సెట్లో ఎప్పుడు ఎక్కడ ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మా డైరెక్టర్ గారు ఫుల్ లిబర్టీ ఇచ్చి, ఎందుకంటే అఫ్కోర్స్ లిబర్టీ ఇచ్చారంటే ఆయన ఆల్రెడీ నమ్మకం ఈ సినిమా డైరెక్టర్ కాబట్టి, అలాగే అంత నమ్మకం పెట్టినందుకు మా ప్రొడ్యూసర్స్ గారికి, వీళ్ళందరికీ కూడా ఈరోజు మంచి సక్సెస్ టాక్ వచ్చేసరికి, ఇప్పుడున్న సినిమాల్లో మంచి టాక్ వచ్చేసరికి మా అందరూ సంతోషం ఉంది. ఆ రెవెన్యూ వేజ్ కూడా ఇవాళ నుంచి బాగా ఇంకా ఇంకా కావాలి. సో హ్యాపీ. శ్యామ్ సార్, తన నందు అని, షీఈస్ అ వండర్ఫుల్ డాన్సర్. నమస్తే అండి. తన ఎక్కడన్నా పెట్టు. పెట్టడమేంటి సార్? ఏంటి పెట్టవైతే? ఒకవేళ అక్కడ ఎవరన్నా నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి? నీ చెల్లెని చెప్పు. నీ చెల్లెని చెప్పవయ్యా. ప్రపంచంలో దీన్ని ఎవరైనా చెల్లి అనుకుంటాడా? చెల్లి బాయ్ అన్నయ్య. నమస్కారం చెల్లి. ఫిలాంథ్రపిస్ట్ కి ఇంకా